నమస్కారం మేడం, మీ పేరు? నా పేరు మద్దా చంద్రికల. నేను వెస్ట్ గోదావరి పాల్కుల్ కాన్స్టన్సీ అండ్ నేను స్టేట్ ఉమెన్ సెక్రటరీ వైఎస్ఆర్సీపీ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు మేడం? ఈరోజు ప్రపంచంలోనే మేధావి ఎవరన్నా ఉన్నారంటే అది బిఆర్ అంబేద్కర్. ఈరోజు జగనన్న అసలు ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలోనూ ఎక్కడా పెట్టలేదు ఇలాంటి విగ్రహం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఆదర్శమూర్తి బిఆర్ అంబేద్కర్. దానికోసం వచ్చామమ్మా. ఈరోజు మేము ఇలాగా నుంచిని మాట్లాడుతున్నామంటే ఆయన ఇచ్చిన సూక్తి. ఈరోజు మహిళలు ఇలాగ మాట్లాడుతున్నామంటే బిఆర్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ సూక్తులు తీసుకుని జగన్మోహన్ రెడ్డి అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకి ఎంతోమందికి సంక్షేమ పథకాలు ఏంటి, నవరత్నాలు ఏంటి, 50% రిజర్వేషన్ ఇచ్చిన అక్క చెల్లెమ్మలకి మరి ఆయనకి మేము రుణపడి ఉంటాం. మరి విగ్రహాన్ని చూసారా మేడం? వచ్చారు చాలా. నేను 1 వీక్ బ్యాకే చూసానమ్మా. చాలా అసలే అసలు అది చూస్తేనే మాకు ఇంకా జీవితంలో మర్చిపోలేము. మా పిల్లల పిల్లలు చూస్తారు అది. ఎందుకంటే ఇంకా అది 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు అయినా ఆ విగ్రహం అలాగే ఉంటుంది. అంబేద్కర్ అంటే ఇలాగ ఉంటారా అని భావి తరాలు అందరూ చెప్పుకుంటారు. బాగుంది అయితే. చాలా బాగుందమ్మా. కేవలం మరి కేవలం అంటే ఒక వర్గం ఓట్ల కోసమే ఈ విగ్రహాన్ని నిర్మించారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కదా మేడం జగన్. అనుకోనివ్వండి, ఇది ఎవరు మనం ఈ రోజుని ఇలాగా బడుగు బలహీన వర్గాలు చదువుకుంటున్నారంటే పూర్వం తాతలు ముత్తాతలు గోచీలు పెట్టుకుని పెద్ద కోడి అదే అప్పుడు కోటీశ్వరుల దగ్గర పాలేతనం ఉండి పిల్లల్ని చదివించుకున్నారు. ఆనాడు రాజ్యాంగం రాసిన గురించే కదా. ఈ రోజున ఐఏఎస్ ఏంటి, ఐపీఎస్ ఏంటి, పిల్లలందరూ చదువుకుని ఈరోజు ఈరోజున ఇలాగ నించున్నామంటే బిఆర్ అంబేద్కర్. మరి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పరిపాలన ఎలా జరుగుతుందండి? చాలా ఎక్సలెంట్ అండి. మేము చెప్తా కూడా మేము సరిపోము. అంటే నేను ఒక్క నాయకురాలు కాదు, నేను ఒక మధ్యతరగతి కుటుంబ సభ్యురాలుగా చెప్తున్నా. అమ్మఒడి కానివ్వండి, తాత వాళ్ళ కాడ వరకు పెన్షన్ ఇస్తున్నారు కదా, అది ఎక్సలెంట్ అండి. అమ్మఒడి మన పనిలోకి వెళ్తేనే మన పొట్ట గడిసే రోజులు అయ్యి. జగనన్న ప్రతి అక్క చెల్లెమ్మలకి 15,000 అకౌంట్లు వేస్తున్నారు. పిల్లలకి అమ్మఒడి పెట్టి పిల్లలకి స్కూల్కి పంపిస్తూ పిల్లలకి చదివే కాకుండా స్కూల్ బుక్స్ కానీ బ్యాగులు కానీ ప్రతిదీ మినో భోజనం కానీ మనం ఇంట్లో గింజనం తింటాం. అలాగే స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కడుపు నిండా అన్నం తింటున్నారంటే చంటిబిడ్డలు జగనన్న. ఈరోజు మన ఇంట్లో చిన్న చారు కానీ లేకపోతే పప్పు కానీ వండుకుంటాం. జగనన్న 1 వీక్కి మినో ఇస్తున్నారు భోజనం. ఐరన్ ఫుడ్ కానీ ప్రోటీన్ ఫుడ్ కానీ ఏదైనా పిల్లలకి మంచి ఫుడ్ ఇస్తున్నారు. ఉన్నవాడు పిల్లలు ఎలా ఉన్నారో లేనోడు ఉన్నవాడు పిల్లలు ఎలా ఉండాలో లేనోడు పిల్లలు కూడా అలాగే ఉండాలని జగన్మోహన్ రెడ్డి అన్న మంచి ఫుడ్ ఇస్తున్నారమ్మా. మరి అసలు ఎవరినైనా సరే ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకు మేలు జరగాలంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వమే అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదమ్మా. అసలు ఈ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది, అన్యాయం చేశాడు జగన్ అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలని ఆయన అందరినీ ఒకే చూపు చూశాడు తప్ప అది ఉన్నవాడా లేనోడా అని చూడలేదు. ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకి కులం చూడలేదు, మతం చూడలేదు, వర్గం చూడలేదు. అది తెలుగుదేశమా, వైఎస్ఆర్ పార్టీయా, కాంగ్రెసా, బీజేపీయా, లేకపోతే జనసేన, అవి ఏమీ చూడలేదు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అయితే తెలుగుదేశం వాళ్ళకి రేషన్ కార్డ్స్ కానీ ఏదైనా వాళ్ళకే ఇచ్చేవారు. అలా కాదు, జగనన్న మాత్రం వర్గం చూడలేదు, ఏమీ చూడకుండా ప్రతి లబ్ధిదారులకి వాళ్ళకి వెళ్ళాలి. అమ్మఒడి కానివ్వండి, పెన్షన్ వరకు ఈరోజు చెప్పాలంటే పూర్వం 70 రూపాయలు ఉన్న పెన్షన్ మన రాజశేఖర రెడ్డి గారు 200 చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు తాతవ్వలకి అవ్వలకి పెన్షన్ చేశారు. ఈరోజు కూతురు కానీ కొడుకులు కానీ చూడకపోయినా జగనన్న పెద్ద కొడుకులాగా ఉండి ఈరోజు ఆదర్శంగా ఈరోజు భోజనం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి పథకాలు ఈయన ఇచ్చేదేముంది, గతంలో మేము ఇచ్చిన పథకాలు ఈయన పేర్లు మార్చేసి ఇస్తున్నారు, ఈయన గొప్పగా ఇచ్చింది ఏమీ లేదని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. అమ్మ 600 చెప్పారు ఆయన, మేము ఇంత ఇస్తున్నాము, 600 హామీలు ఇస్తున్నాము, మీకు ప్రతిదీ ఇస్తున్నా ప్రతిదీ చేస్తామని 600 హామీలు ఇచ్చి
ఒక అసరా ఎయిలో పోయాడు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే 10,000 వేసి మహిళల్ని గొరిల్లా చేశాడు పసుపు కుంకుమని. మరి జగన్ అన్న అలా చేయలేదు. ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండి అది ప్రతి ఒక్కరికి అసరా వేసి ఈరోజు అక్క చెల్లెమ్మలకి ఎంతో రుణపడి మేమందరూ అక్క చెల్లెళ్ళం అందరూ రుణపడి ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి. మళ్ళీ రాబోయే 2024లో ఎవరు అవుతారండి సీఎం? ఇంకెవరు అవుతారమ్మా? జగన్మోహన్ రెడ్డి అన్న ఈరోజు మహిళలందరూ ఈరోజు ఇలా ఉన్నామంటే జగన్ అన్న. చేయూత ఇచ్చాడంటే జగన్ అన్న. ఆరోగ్యశ్రీ పెట్టాడంటే జగన్ అన్న. 25 లక్షలు పెట్టిన జగన్ అన్న ఆరోగ్యశ్రీ పెట్టారంటే ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూడలేక మనము ఇప్పుడు ఈరోజు మధ్యతరగతి అందరం బతుకుతున్నామంటే జగన్ అన్న. ఎందుకంటే అన్ని పార్టీలు ఇప్పుడు టీడీపీ జనసేన ఇవన్నీ పొత్తులో వస్తున్నాయి. షర్మిలా గారు ఒకవైపు వస్తున్నారు, మరి ఒకవైపు బీజేపీ ఉంది, ఇంకోవైపు జేడీ లక్ష్మీనారాయణ గారు కొత్త పార్టీ పెట్టారు. మరి వీళ్ళందరినీ తట్టుకొని జగన్ గారు సీఎం అవ్వగలరా? అమ్మా, పార్టీ పేరు పెట్టకుండానే నెగ్గారు జడ్పీ చైర్మన్లు ఏంటి అందరూ. ఈరోజు ఎవరితోటి పొత్తు లేకుండా 151 సీట్లు నెగ్గాడంటే జగన్ అన్న. ఇదేని గురించి ఎవరిని చూసి నెగ్గాడు? సీఎంలను, మినిస్టర్లను చూసా? ఎమ్మెల్యేలను చూసా? ఎవరిని చూసి? ప్రజలను చూసి. ప్రజలే నా వాళ్ళతోటే నేను ఉంటా, వాళ్ళే నా తోటి ఉంటారని కాబట్టి ప్రజలు నమ్ముకున్నాడు కాబట్టి 151 సీట్లు నెగ్గాడు. ఈరోజు సంక్షేమ పథకాలన్నీ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు 175 సీట్లు గ్యారంటీగా వస్తాడమ్మ జగన్ అన్న. జై జగన్, జై భీమ్.